హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమృత ప్రణయ్ ఈ పేరు మన తెలుగు రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. మిర్యాలగూడెం పట్టణానికి చెందినటువంటి అమృత అనే అమ్మాయి ప్రణయ్ అనే అబ్బాయిని ప్రేమించడం, అది కాస్త వివాదాస్పదం అయ్యి స్వయాన అలా అమృత యొక్క తండ్రి ఆ ప్రేమను వ్యతిరేకించి ఆ ప్రణయ్ని చంపించాడని, ఆ తర్వాత జరిగిన పరిణామక్రమంలో అతను ఆత్మహత్య చేసుకోవడం, ఈ స్టోరీ అంతా కూడా మనందరికీ తెలిసింది. బాగా సంచలనం సృష్టించినటువంటి కేసులో అమృత ఆమె మనయోధైర్యానికి మనం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా తాను ఒక సెల్ఫ్గా పోరాడి తనకు తానుగానే ఒక ఎంటర్ప్రైటర్గా నిలబడి తన జీవితాన్ని గెయిన్ చేసుకుంటూ వస్తుంది. ఈ తరుణంలోనే ఆమె గత వారం కింద ఆమె మళ్ళీ వివాహం చేసుకోబోతున్న ఒక గాలివార్త క్రియేట్ అవ్వడం, అది వైరల్ అవుతుంటే మనం మన ఛానల్ తరఫున ఖండించడం కూడా జరిగింది. అది గాలివార్తగానే ఫేక్డ్ వార్తగానే మనం చెప్పాము. ఇంకోటి ఏంటంటే మళ్ళీ అది మర్చిపోకముందుకే మళ్ళీ ఒక ఈ రోజులో ఇంకొక వార్త వైరల్ అవుతుంది. అది కూడా స్వయాన అమృతయ్య తన వ్యక్తిగత సోషల్ మీడియాలో ఒక రీల్లో పోస్ట్ చేయడం జరిగింది. అదేంటంటే బెదుర్లంక చిత్రం తాలూకు ప్రమోషన్లో భాగంగా హీరో కార్తికేయతో ఒక చిన్న రీల్ డ్యూయెట్ల సాంగ్ చేయడము, అది వైరల్ అవుతుంది. ఏంటంటే ఇక్కడ తనిమి సినిమాలో ఇంతవరకు నటించలేదు, కేవలం సినిమా కార్తికేయ ఫిలింకి సంబంధించిన ప్రమోషన్లో భాగంగా అతనితో కలిపి చిన్న లిటిల్ బిట్ పాటకు డ్యాన్స్ చేస్తూ తను అభినయించడం జరిగింది. ఆ తాలూకా అటువంటి వీడియో పోస్టుని తన ప్లాట్ఫామ్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది. అది కాస్త చూస్తారికి ఆమె సినిమాలో నటించిందా అని ఒక ఆలోచన, లేదా సినిమాలు నటించుతుంది అని ఒక ఆలోచన. రకరకాల వార్తలు గాసిప్స్ మళ్ళీ ప్రారంభమయ్యాయి. ఏదైనప్పటికీ అమృత యొక్కటువంటి సెల్ఫ్ కాన్ఫిడెంట్ అయితే ఉందో మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే తనకు వచ్చిన కష్టం చిన్నతనంలోనే, చిన్న వయసులోనే చాలా క్రిటికల్ పొజిషన్, అంటే తాను అత్యంతంగా ప్రేమించేటువంటి తల్లిదండ్రులను కాదని, తను వయసు రీత్యా కలిగినటువంటి ప్రేమ మనం వ్యాహం అందాం ప్రేమ అందామా అది మీ ఇష్టం అది. సో తన వ్యక్తినే కావాలని ప్రగాఢంగా నమ్మి తనను పెళ్లి చేసుకోవడం, ఇది ఇష్టం లేని తల్లిదండ్రులు అతన్ని ఎలిమినేట్ చేయడం, ఆ పరిస్థితుల్లో తండ్రికి సపోర్ట్ చేయాలా చనిపోయిన భర్త కుటుంబానికి అనేది పెద్ద ప్రశ్న ముందుంది. ఇక్కడ మళ్ళీ సామాజిక వర్గాల విభజన ఉంది. దీనికి తోడు ఆమెకు రాంగ్ గైడ్ ఇవ్వడానికి, ఆమెని వాడుకోవడానికి వివిధ సంఘాల వారు ముందుకు రావడం, వివిధ మీడియా సంస్థలు ఆమెను వివిధ రకాలుగా ప్రొటెక్ట్ చేయడము, అంటే కొందరు విలన్ అని, కొందరు వయసుకు మించిన కార్యక్రమాలు చేసిందని, రకరకాలుగా అన్నప్పటికీ ఎవరు ఏదన్నప్పటికీ మెచ్చుకున్నా ఆమె ఆనందపడలేదు, విమర్శించినా తిట్టినా అని కృంగిపోలేదు. తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఏదో ఆనాడి మొదటి రోజు ఏదైతే చెప్పిందో అదే మాట కట్టుబడి ఉంది. ఏమిటి, మళ్ళీ నేను పెళ్లి చేసుకోను, తర్వాత నేను ఆ ప్రణయ జ్ఞాపకాలతో బ్రతుకుతాను అని చెప్పింది. అదేవిధంగా ఈ రోజుకైతే అదే మాట మీద నిలబడింది. నిలబడుతూ తన కాలం మీద తాను నిలబడటానికి తాను ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ తగ్గట్టు ఈ ఆన్లైన్ బిజినెస్ కానీ, మేకవర్స్ మేకప్ల గురించి కానీ, లేదా ఆన్లైన్ మార్కెటింగ్లో బుటిక్ అంటాం కదా, ఐటమ్స్ మన డిజైన్ చేయడం ఇవన్నీ చేస్తూ తనకు తానుగా సెల్ఫ్గా బిజినెస్ చేస్తూ అప్పుడప్పుడు మనో రిలాక్స్ కోసం కొన్ని సో వాటి ఏదైతేనేమి రీల్స్ షార్ట్స్ చేస్తూ తను తన జీవన విధానాన్ని కొనసాగిస్తూ లీడ్ చేస్తూ వస్తుంది. అంటే ఇక్కడ ఒంటరితనాన్ని మర్చిపోతుంది, ఈ విధంగా ప్రతికూల పరిస్థితులని జయించుకుంటూ తనకు తానుగా నిలబెట్టుకుంటూ తనకి ఇంకా నెక్స్ట్ జనరేషన్ తన కొడుకు తన బాబుని ఆ జనరేషన్ అంటే చిన్న బాబుకి కూడా ఫ్యూచర్ ఏంటో ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఈ తరుణంలోనే ఇప్పుడు బెదుర్లంక చిత్రం తాలూకు ఒక టీజర్ రిలీజ్ చేసుకోవడం, అంటే బిజినెస్ ప్రమోషన్లో భాగంగా తనతో కలిపి ఆమె చేయడం. ఇక్కడ ఏంటంటే తను ఇటీవల కాలంలో ఆమె పర్సనల్ లైఫ్ స్టైల్లో చూస్తే ఈ సెలబ్రిటీస్ యాంకర్లతోటి పరిచయాలు ఉండడం కానీ, ఇది మేకప్ కానీ బొటిక్ దృష్ట్యా పరిచయాలు అయి ఉండవచ్చు వాళ్ళతో ఉండడం. సో ఇవన్నీ కూడా ఆమె కొంచెం సెలబ్రిటీ ఫీల్డ్కి దగ్గరగా అవ్వడం, బహుశా నేను అనుకుంటున్నాను ఈ ఫ్యాషన్ డిజైనరింగ్ రూపంలో ఆమె అక్కడ సినిమాలకు వాళ్లకు డిజైన్ ఫ్యాషన్ డిజైన్స్ చేయడం కానీ చేసి ఉండొచ్చు, వాళ్ళతో పర్సనల్ రిలేషన్స్ ఏర్పడుతుంటాయి. సో దాంతో ఈ సెలబ్రిటీలతో స్నేహాలు ఫ్రెండ్షిప్ ఉండడం,
దాని తాలూకు ఆ ఫ్రెండ్షిప్ తరపులోనే ఆ బంధువులక్క చిత్రానికి ప్రమోషన్లో భాగంగా తను ఒక వీడియో చేసి తనకు తానుగానే తన సోషల్ ప్లాట్ఫామ్లో పెట్టుకోవడం, ఇది కాస్త నిన్న మన నుంచి మనం వైరల్ అవుతూ చూస్తున్నాం. ఏదైనప్పటికీ ఆమెకు సినిమాల్లో నటించాలనన్నా లేదా నూతన జీవితంలో భాగంగా సినిమాలలో ఏదైనా ఇతర సెక్టార్లోకి వెళ్లాల్సి ఉన్నా ఏదున్నా కూడా తన సొంత నిర్ణయమైనప్పటికీ ఆమె రాణిస్తుందని రాణించాలని మనం అందరూ కోరుకుందాం. కానీ ఈ ఆమె చుట్టూ వచ్చేటువంటి గాలి వార్తలని లేదా ఇతరులు ఎవరైనా సరే వాళ్ళు వచ్చేటువంటి గాలి వార్తలని ఇంతకింతకు నింతలుగా పెంచి మీరు వైరల్ చేయకూడదు. మనం మీరు అనుకుని మనమైన ఎవరు కూడా వైరల్ చేసుకోకూడదు. నిజమేంటో నిర్ధారించుకున్న తర్వాతనే దాన్ని వాక్య రూపంలోనో కామెంట్ రూపంలోనో లేదా ఏదైనా నిర్ధారించాలి. కానీ ఏమీ తెలియకుండా గాలి వార్తల రూపంలో ఇష్టం వచ్చేటువంటి త్వరలో ఆమె సినిమా నటించబోతుందనో ఇంకేదో హీరోయిన్ అవుతుందని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే నేను చూశాను కామెంట్ల రూపంలో కానీ ఇతరుల సోషల్ ప్లాట్ఫామ్లలోనే కొన్ని చాట్లల్లో చూశాను. అవన్నీ కూడా అలా క్రియేట్ చేయడం కానీ వాటిని నమ్మడం కానీ అంత సమంజసమైనది కాదు. ఇప్పుడు మనం ఈ చిత్రం తాలూకు బెదురులంక చిత్రంలో కార్తికేయ దంటే చేయడం అనేది అక్కడ చూస్తున్నప్పుడు ఆమె అభినయాన్ని కానీ ఆమె స్పోర్టివ్నెస్ కానీ లేదా ఆమెలో ఉన్నటువంటి ఆ కాన్ఫిడెంట్ లెవెల్ ఏదో చూస్తూ చాలా బాగా ఉందని మంచుకుందని కూడా చెప్పవచ్చు. ఏదన్నా సరే ఇలాంటి ఒక స్త్రీ అంటే ప్రతికూల పరిస్థితుల్లో తన చుట్టూ సమస్యల వలయంలో చుట్టుకొచ్చింది. ఆమె క్రియేట్ చేసుకుందా, వేరే వాళ్ళు క్రియేట్ చేశారా, లేదా ఎట్లా వచ్చిందని మనకు అనవసరం విషయం. అలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా తాను ముందుకెళ్తూ తన జీవనంలో ఉన్నటువంటి గమ్యాన్ని చేరుకోవాలనుకోవడం నిజంగా కూడా అప్రిషియేట్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.